ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టు మామూలుగా కాదు, సినిమా సూపర్ హిట్ లక్ష్మణ్. ఓ మై గాడ్ తండ్రి. బ్రో పొలిటీషియన్స్ ఇస్తారు హామీ, జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతుంది హామీ. బ్రో రాయి, బ్రో స్టోన్ అంటారు రాయి, ఈ సినిమా చూస్తే బ్యాక్ అవుతాయి. బ్రో మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచ్, ఎలా చేసావన్నా షూటింగ్ ఎంత ఉంటే మంచు. సూపర్ అన్న, ఉనికేస్తుంది అప్పుడే. కాదు మనం కూడా ఒకటి చెప్పాలి కదా, మా ఇంటి పక్కనే ఉంటుంది గల్లీ, నువ్వు చెప్పేది మొత్తం లొల్లి, ఇంత చలిలో కూడా నీకు ఆగదా అసలు. ఏదో జరిగింది ఈ అబ్బాయికి, ఏదో జబ్బున్నట్టుంది. ఏ ఏం జరిగింది, ఉన్నావా పోయావా? చాలు, ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ పుట్టకే ఇవ్వాలి. లేవా లక్ష్మణ్, ఏం ప్రాబ్లం అయిందంటే నీ చైన్ వెయిట్ ఎక్కువైంది, తీసిచ్చే. అవును, అదంటే అసలు కొట్టుకుంటున్నాడు, గుంజేసేదండి. చాలా రోజులైందన్న, లక్ష్మణ్ నీ మైక్ రావట్లేదు, ఏమన్నా చెప్పాలనుకున్నావా ఫైనల్ గా? చాలా క్లుప్తంగా కాదు, వీని కూడా పంపిస్తారా హిమాలయాలకి? అదే పంపిస్తున్నావు యా, ఇది బాగుంది. అండ్ దివ్యశ్రీ కూడా ఏదైనా చెప్పాలనుకుంటుంది కాబట్టి మనం దివ్యకి. ఏం లేదు, అర్థమై ఉంటుంది కేర్ ఎట్లా తీసుకోవాలో, అర్థమై ఉంటుంది ఆల్రెడీ. అంటే అన్ని తెలుసు, హ్యాపీ జర్నీ, జాగ్రత్త. మేము చేసినట్టు స్టంట్లే ఎక్కుర్రి, పబ్లిక్ పోయే ప్లేసెస్కి ఊర్రి, మేము పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కూడా పోయినాము, అట్లాంటివి చేయకూడదు. రైట్ దివ్య, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సో మాకు అన్ని తెలుసు కానీ రూట్ మ్యాప్ తెలీదు, అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి ఏంటి అని. రూట్ మ్యాప్? నేను వాట్సాప్ లో పంపుతాను మీ వాళ్ళకి రూట్ మ్యాప్. ఓకే, అందుకే రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు మీ ముగ్గురికి. రండమ్మా, బుర్ర పని చేయడమ్మా. కాదు, విశ్వక్సేన్ గారు ఇప్పుడు స్టీవెన్ కి, దివ్యాకి అండ్ లక్ష్మణ్ కి కలిపి రూట్ మ్యాప్ ఇవ్వుతున్నారు. సో జీ ఫైవ్ హంట్ లో వీళ్ళు ముగ్గురు కలిసి హిమాలయాస్ వెళ్ళి, సో మాలిపత్ర ఏదైతే తీసుకొచ్చారో విశ్వక్సేన్ దాన్ని తీసుకొని రాబోతున్నారు. తీసుకొని రాకపోతే పర్యవసానాలు ఏముంటాయో తెలుసా? హిమాలయాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. మీరు తిరిగి రాకపోతే ప్రాబ్లం, మీరు అది కూడా చెప్పారు, వెళ్ళి ఉండిపోకుండా అని చెప్పారు. యా రాకపోయినా పర్వాలేదు, ఓకే రా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ కనిపి. థ్యాంక్ యూ మా పుణ్యమా అని చెప్పి మంచిగా మా వాళ్ళకి వచ్చిన ప్యాకేజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ మ్యాప్ని తీసుకొని మీరు వెళ్ళే పనిలో ఉండండి అర్జెంటుగా. జీ ఫైవ్ వాళ్ళు అంత ఖర్చు పెట్టి హిమాలయస్ పంపిస్తుంటే ఇంకా ఎక్కడే ఉన్నారే, వెళ్ళండి. అండ్ ఎలా అయితే సూపర్ హిట్ని, బంపర్ హిట్ని మీరు వెండితెర మీద కొట్టారో అలానే జీ ఫైవ్లో కూడా కొట్టాలి. వాళ్ళ నైట్ నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అందరూ జీ ఫైవ్లో చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి మరొకసారి కంగ్రాచులేషన్స్ విద్యాధర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్.